ఏంటయ్య మినిస్టర్ని దొడ్డిదారిలో తీసుకొచ్చావ్ సార్ సిట్యుయేషన్ కరెక్ట్ గా లేదు మార్నింగ్ సార్ మీరు మాట్లాడితే బెటర్ గా ఉంటుంది ఆ మరి మీరు ఎందుకు నమస్తే విజ్ఞానమూర్తులారా 150 సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో ఉన్న ఈ విద్యాలయం ఇప్పుడు మనుషుల రాకపోకలకు అనువుగా లేదని ఇలాగంటే సార్ పిడబ్ల్యూడి కిందటేడే ప్రకటించడం జరిగింది వస్తున్నాడు చూడు మీ చదువుకి కావాల్సిన వసతులన్నీ ఈ కట్టడంలో లేనందువల్ల కొత్త కట్టడాన్ని వైజాగ్ అతి చేరువలో ఉన్న అనంతగిరిలో కట్టిస్తాం ఏంటి అంత దూరంలో ఉన్న అనంతగిరి వైజాగ్ దగ్గరలో ఉందా ప్లీజ్ సైలెన్స్ చూడండి మీకు సమస్త వసతులు ఏర్పాటు చేస్తాం అక్కడ హలో అందరికీ తెలుసు నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు ఒక్కడుండకూడదు ఇక్కడ సార్ 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 డిపార్ట్మెంట్ ఆల్రెడీ చట్టం ఉంది కదా దీన్ని కలుపుకో నేషనల్ మీడియా అంతా వచ్చింది సార్ విద్యార్థులు డీసెంట్ గా ప్రశాంతంగా చేస్తున్నారు వాళ్ళని పట్టుకుని ఎలా సార్ నువ్వు డీసెంట్ గా 4 సంఘ విద్రోహం లోపల పంపు రాళ్ళు కొట్టించు గొడవ పుట్టించు సత్తు మణిగించు దీనికి భయం ఎందుకు సార్ ఎందుకైనా మంచిది ఆలోచించండి స్టూడెంట్స్ స్టూడెంట్స్ గనకనే పనిష్మెంట్ ఇవ్వు ఇరగది ఇంకోసారి ఇలా గొడవ గిడవ అంటే రక్తం ఏరులు కడుతుంది లోపల ఉన్న వాళ్ళు బయట పోకుండా చూసుకో నా పోలీసులు వచ్చి మిగతా పని చూసుకుంటారు పోలీస్ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళి మనల్ని తిట్టిన నోళ్ళు చీల్చే మనం చోటు యామా సేఫ్ నెక్స్ట్ 10 నిమిషాల్లో టపాకైతోంది అదృప్తి రారా వచ్చి పంజూడు రోజు ఉండే గొడవే రండ్రా రండి చూసుకుందాం కుట్టుకుంటే మట్టను సిక్కకుంటే సిక్కెను చిక్కెను చిన్న టేపు వెయ్యి తక్కను తేలిగ్గా సిక్కావా సితక బాధుడు కాస్త కష్టపెట్టినావా అన్న కుళ్ళ కొడతాడు ఏంది ఎగతాళా ఏడ్రాళ్ళు ఇప్పుడు పాటలో చెప్పింది తెలవలేదా పాటలో తెలవపోతే ఇంక ఫైటే ఉండనా నేను మాట్లాడి సోతాను అట సెట్ అవ్వలేదనుకో అప్పుడు నువ్వు మాస్గా ఎంట్రీ ఇవ్వు ఎందుబో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా పబ్జి డ్రెస్ వేసుకొచ్చారు ఒక్కడికి సెట్ అవ్వాల మోహన్ చెడు బూచి బూచేయ్ కొంచెం తగ్గి మాట్లాడు ఎవరు ఏరియా తెలుసుగా ఎవరు ఏరియారా సీఎం ఏరియారా మనకి చెప్తున్నాడు రోయ్ సీఎం ఏరియా మాకు తెలదా వారిని కామెడీయా నోట్ చేసుకుంటారా ఇది సి మైకెల్ ఏరియా ఎవడరా మైకెల్ పిలవరా మైకెల్ ని హ్యాపీ దీవాళి మిత్రమా మైకల్ మైకల్ మైకల్
కళ్ళజోడు మాత్రం ఘోరంగా ఉంటది. మైకలు ఇది నీకు మంచిది కాదు. సెకండ్ ముందు వచ్చి నేను చెప్పాల్సిన డైలాగ్ ఆడు చెప్పి ఊగిపోతున్నాడు చూసావా. మహంజుడు అనిపోయిన ఆట మామలా పోరా. స్టూడెంట్స్ ని మాకు అప్పగించు. వాళ్ళు పోలీసులు స్టే చేసుకున్నారు. అయ్యో పోలీసు మీద చేసాడా? అయితే పంపక తప్పదు. ఆనందన్న ఓకే నాన్న. మన విద్యామూర్తులారా బయలుదేరుటకు సిద్ధం కండి. వచ్చేయండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఏంది మైకేలా ఏలో స్టూడెంట్సా? మరి నువ్వు పోలీసా? సూపర్ స్టార్ నువ్వంట్రా? ఐదారేళ్ళు పేమెంట్ అంటే వచ్చానా? నీ ఇయరేం తెలియదన్నా, వస్తానా? ఆటతో వర్కౌట్ అవ్వదు కానీ స్ట్రైట్ గా పనిష్మెంట్. అయితే ఏం చేస్తావు? వర్కౌట్ అవుతుంది డొనాల్డ్. మినిమం గ్యారంటీ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు ఏ నడుచుకుంటూ ఒక ఆతరగాడు లెగ్గెత్తుకొస్తాడు, ఆడితే నువ్వు మొదలెట్టు. నువ్వు కాలేజ్ కూల్చోమన్నావని నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్నా వాళ్ళు. నా అకౌంట్ లో చిచ్చి నాకు తెలుసన్నా, నువ్వు పెట్టుండు. ఆ నీచ్ కమిన్ అడ్మిన్ పనే కదా అది. ముందా పనిలో నుంచి తీసుమారేనా? ఇదే అలవాటు కూర్చుందో అడిగి పోనీ అనుకుంటే నీ వీడియో డబ్బింగ్ చేసి పంపుతున్నాడు. ఆ చండాలను అట్ట చూడమంటావు నువ్వేమో? వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు. నీ పిల్లకాయలను కొట్టమని నువ్వే డమ్మీ పోలీసులు పంపించావని పిచ్చి కూతురు కోస్తున్నారన్నా? ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టేసి చెప్పేస్తాను. ఎందు నీకు ఓకేగా? నీకు ఓకేలే. ఇదిగో పిల్లకాయలు కాలేజ్ ని కోల్చారంట అన్న హామీ ఇచ్చింది. ఇప్పుడు కనుక నువ్వు చెయ్యితే అనుకో పెద్ద మాస్గా ఉంటదన్న. ఇతను ఇతను ఇత మనసులో ట్రాజరీ తెలుస్తుంది. బయటకు నవ్వుతున్నట్టుండు. ఏం చేస్తావు? ఇమేజ్ ఇమేజ్ మైకేలు.
ఏంది అట్ట టైంలో ఆయుధాలన్నీ సిలిపోతున్నాయి. ఏంది ర్యాగింగా? కావాలనే పడేశాం గురు. మొత్తం తీసి భద్రంగా దాయండి. పెద్దోళ్ళు ఉన్నారు, పైన కింద పడచ్చు. ఎత్తకండి రా పోల్దండ. 10 నిమిషాల్లో ఆ జియోను పాస్ చేయకపోతే ఇంకో పోలదండతో రేపు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వస్తా. కానీ అది చూడ్డానికి నువ్వే ఉండవు. ఇవ్వరా పోల్దండ. మీ ఏరియాకి వచ్చిన మా ఏరియా కురాలు ఇంకా రాలేదమ్మా. అప్పుడే బండ్లు పంపామే. ఏంది ఆటోలోనా? రోజ్ పౌడర్ ఎక్కడే? వద్దుకపడింది. ఏంటి క్వీనా? క్వీన్ మేరీ మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు? అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. ఓ, సేవ పట్టకే సౌండ్ ఎక్కువైంది. ఎవ్వా? ఏంటమ్మా? కమ్ హియర్. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు? యాడికి పోతున్నారు అందరూ? మూవీస్ బెడ్కి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరిస్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా. ఈ ముసల్ది ట్రాక్ మార్చిపోతుందే. యాడో తంతంది. వెళ్ళిపోతా అక్కో, వెళ్ళిపోతా. ఏయ్, ఏంటా, ఏం కావాలి? యాడికి పోతున్నారు అందరు ఇప్పుడు? అది మన సిలువాయ చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని. అయ్యో, సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్ ఏంటి? కొంచెం ఫేస్ ప్యాక్ పోసుకున్నాను. పోర్చలేవి నువ్వు, ఏడిస్తే కరిగిపోతురా. ఎప్పుడో ఇంతే. నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు. నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు, లంచ్ తర్వాత నిద్ర లేస్తావులని తప్పుడు అంచనా వేసా. కానీ నువ్వు టప్పులు వేసి కూర్చున్నావే. అదే గురు, అందరం ఏంజల్ పెళ్లి వెళ్తున్నావు. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్రా? మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందర పడుతున్నారు. అట్ట చెప్పకూడదు, నేను వస్తా. ఆశీర్వాదం. ఏంజల్ కంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లు చేయమని చేస్తా నేను రెడీ. కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా? పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రీతలాట్, ప్రీతలాట్. బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్, ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకుని 6వ సారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్ళిపోవయ్యా. మైకేల్ ఎట్టబోతాం? శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని, వచ్చాక పొండి పొండి అంటే. అయ్యో, అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటిది ఫ్యామిలీ అని రాశారు కదా, మరి దానికేమంటారు? ఒక ఫ్లోలో రాశావయ్యా, మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలో పోవయ్యా. ఎలా కొడాలొద్దు కానీ. బిర్యానీ ఎవరు చెప్పారు? పాత బస్తీ మహద్దిన్ బాయ్. మన పిల్లకైనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. తనే అవ్వ దినప్పుడు చేశాడు. బావురా, పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లని పట్ల, అందుకే సావు గురించి మాట్లాడాడు. ఉండక అంకుల్, అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు హ్యాపీ? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు, వెళ్ళిపో మైకేలు. అయితే పందిరి పీకేతానండి. ఎవడ్రావడా? ఆటో లోపలికి వచ్చినప్పుడే పందిళ్ళు పెరికేయాలన్న గొబ్బెమ్మ. ఓకే గొబ్బెమ్మ, ఆశీర్వాదం. అయ్యో, ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథ, ఏమిటి బాధ? అరే బాబు,
గీతియా రండి. ఏ గీతా, అల్లుడు బాబుకో చీర ఏర్పాటు చే. ఏంటి, ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే. అందరూ బకాసురుడి ప్రదర్శనలో ఉన్నారు, ఆరు గొర్రెలే కోశాను. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. జాననే నీకు ఏంజల్ని వివాహం ఆడుటకు సమ్మతమేనా? సమ్మతం 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 ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమతాలు, ఉండు చేసి పెడతాం. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్లి. ఏంజల్, ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? నేను ఇక్కడే ఉన్నాను. మాట్లాడ. ఫాదర్, గుండె నొప్పిగా ఉంది ఫాదర్, నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడొస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలలాడుతున్నా? ఎక్కడున్నాడు రా మైకిల్? ఫాదర్ తలుపులో జాగ్రత్త, గుండు మొదలుతుంది. చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతుంది. పిండి మరికి వెళ్తుందా, బుక్కెడితే వస్తుంది. ఏంటి మైకేల్, బిర్యానీ తినకుండా వచ్చావంట, ఏడుస్తున్నావేటి? చిచి లేదు. అయితే కళ్ళకి చెమటట్టు ఉంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చా? హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అవును. అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచుంటావు. ఇంట్లోంచి దిల్లగా బయలుదేరినా నిన్ను చూసినప్పుడు పిల్లిని అవుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు, నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా, బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెల్లో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? కంత్రిల్లారా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేసారో నాకు తెలుసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్నే పెళ్లాడతా, మైకిల్నే పెళ్లాడతా అని నాకు చెక్ పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, నేనిక నీ పెళ్లికి రానే. రావు కదా? రానే. రావు కదా? మాట అంటే మాట. వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా, నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరినీ మళ్ళీ పిలవాలి, మొయిదీన్ అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులున్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా, అప్పుడు ఉంటదే నీకు. సరే సరే, రానులే, వేడి తగ్గకుంది, బిర్యానీ పట్టి పట్టి. అయ్యో బిర్యానీ గురు, హోలీ గ్రిల్, దిస్ ఎంప్టీ, చీటింగ్ ఫ్యామిలీ. ఏంది ఇదే? ఆరో సారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది, ఏమవుతుందో తెలీదా? నేను అట్టు అది తీసుకో. ఓకేకా గురు, ఆ టిఫిన్ నేను తందా గురు. ఇదిగో మొహమాట పడతా, ఒక పట్టి పట్టు. ఏ డొనాల్డీ, పీసులు పీకి తినక, ఆయనకి తినిపించండి. ఏ తీసుకుపోవే. అయ్యా తీసుకుపోవే అంటుంటే వస్తా. తీసుకుపోవే అంటుంటే. Hey! Hey!
నా చికెన్ ముందు చూస్తాను. అయ్యో మైకేల్, రైత పెట్ల సైకిల్ వెళ్ళి ఎత్తగరా. సారా కోచ్. ఆశా భాయ్, ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. వీళ్ళేనా మన ఆంధ్ర టీం సుమా అండ్ మల్లి. నమస్కారం సార్. పోచమ్మా. నమస్కారం. కీర్తన, మీకు మా అందరి గురించి ఎలా తెలుసు? చెప్పాడమ్మా, మీ గురించి చాలా చెప్పాడు. దీనా, వీళ్ళందరినీ జాగ్రత్తగా మన ఇంటికి తీసుకువెళ్ళి అన్నా. చెప్పనన్నా, ఎల్లుండి సాయంత్రం ట్రైన్కి వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తాను. అంతవరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో. నేను వీళ్ళతో కొంచెం బయటకు వెళ్ళొస్తాను. రండి అమ్మా, రండి రండి. ఏంటన్నా, ఏంజలకి ఎలా ఉంది? ఉందిరా, పెళ్లి చేసుకుంటానంటూ ఆపుకుంటూ. అన్నా, నువ్వు గానీ పెళ్లికి వెళ్ళావేంటి? చాచా, నేను పెళ్లికేం వెళ్ళలేదు, బిర్యానీ తినడానికి వెళ్ళాను. సూపర్ ఉందిరా. అన్నా, ఆ మూడు ముళ్ళు తొందరగా ఏసయ్యన్నా. చాలు ఊరుకోరా, మన జీవితమే మన చేతిలో లేదు, ఎవడు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఆపకుండా పో. మైకేల్, తల్లి రారా. ఓకే రా. తీసుకుపోండ్రా. రాండా, వద్ద ఉంటే చస్తాడు. తర్వాత చూసుకుందాం, రాండా. పరిగెత్తించానందర్నే. బండి తీరా కిరణ.
మైకల్ హీ సేఫ్ నౌ, భయపడక్కర్లేదు. స్పైనల్ ఇంజురీయే కొంచెం క్రిటికల్. తుప్పు పట్టిన కత్తి, ఆయన లేచి నడవడానికి ఇంచుమించు 1 ఇయర్ అవ్వచ్చు. సారీ అబౌట్ ఇట్. లేదు డాక్టర్, తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి. తను నవ్యాంధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ కోచ్. ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్. అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్లల మ్యాచ్ అంటారేమిటి? వి కెన్ బి పాజిటివ్ బట్ ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా డాక్టర్. మైకల్, వి ఆర్ గివింగ్ హిమ్ ది అట్మోస్ట్ కేర్. ఇంకా సేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. నేను మార్నింగ్ వచ్చి చూస్తాను. ఓకే, వదలవే. తమరెవరు సార్? ఎవరు సార్? ఒక రౌడీకి స్పోర్ట్స్ మ్యాన్ కి ఏమిటి సార్ సంబంధం? మీ ఏరియాకు వెళ్ళిన తర్వాత తెలిసింది మీరు పెద్ద పి. మీకు తగలాల్సిన గాయం అది. అన్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది. సంతోషమా సార్? ఇప్పుడు సంతోషమా? ఎవరు ఉన్నవాళ్ళు బిడ్డలం కాదు సార్. నాకు అమ్మ లేదు. మా అమ్మమ్మ 4 ఏళ్లలో అంట్లు తోమారి చదివించింది. ఇదిగో వీళ్ళ నాన్నగారు చెప్పులు కొడతారు. వాళ్ళ అమ్మ చేపలు అమ్ముతుంది. మరొకరు ఏడుస్తున్నారే ఆరుగురు. సునామీలో ఉన్న సర్వం పోగొట్టుకున్న వాళ్ళు. రెండో పూట కూటికి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాటో తెలుసా సార్? మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన మాకు ఒట్టి కోచ్ మాత్రమే కాదు సార్, ఆయనే సర్వం మాకు, దైవం మాకు. మీ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు, ఇక్కడ ఇక్కడున్న వాళ్ళందరి లక్ష్యానికి కూడా. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్, లేదంటే మర్యాద పోతుంది. వెళ్ళిపోండి. ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం వెళ్తాం అంతే కదా. ఏంటి సార్ మీరు? కిరణ్ స్పృహలోకి వచ్చారు, కాస్త డ్రౌజీగా ఉన్నారు, చూసి మీరు త్వరగా వచ్చేయండి. ఉండండి ఉండండి, మీరందరూ కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు, నేను వెళ్ళి చూసి వస్తాను. కిరణ్, కిరణ్, సార్ మ్యాచ్ ఎందుకు ఇప్పుడు? దాని గురించి ప్రాణాలు దక్కటమే గొప్ప విషయం, ఇంకా మ్యాచ్ గీచి అంటూ. ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్, వెళ్ళక తప్పదు సార్. వెళ్దాం వెళ్దాం, ఎవరైనా ఒక సబ్స్టిట్యూట్ ని చూసి వాళ్లతో పంపుదాం. ముందు నువ్వు నీ గురించి ఆలోచించు, మీ ఇంటి కబురు కూడా చేశాం. గుడ్ టీమ్ సార్, సరైన కోచ్ ఉంటే తప్పకుండా కప్పు గెలుస్తారు. అర్థమైందయ్యా, నీతో సమానమైన వాడిని అక్కడికి పోయి పట్టుకోను. 10 రోజుల్లో వాడు గేమును అర్థం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి కప్పు కొట్టే లెవెల్కు ఆటగాడిని ఎక్కడని వెతకను. ఒక్కడున్నాడు సార్. ఎవరు? బిగిల్. ప్రెసిడెన్సీ కాలేజ్ బిగిల్. పంజాబ్తో
ఒంటరిగా సిక్కాడ్రా, గుంపుగా దొరికేశారు. ఇదేసేద్దామా? అలెక్స్ రానియండి, అదేగా గౌరవం. ఈ తడవ మిస్ అవ్వదుగా. మిస్ అవ్వదు. ఏసేద్దాం. ఏసేస్తే పోయే తనం. పరిజయించు స్వార్థ గుణం. త్యాగ జ్యోతిని వెలిగించు. Oh!
సాధన ఫలి ఇలలో న్యాయం లేదు సుమా ఇది కలకాలం మరువకుమా నరులే వెలుగున కనలేరు దేవుడు కలడని మరిచేరు ఆహా ఓహో కూర్చొని చూడాలరా ఊరికి కళ్ళతో సైగ చేస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చుండేది తింగర్ వేషాలు వేస్తూ ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేదాన్ని నువ్వేమ్మా చూపండి ఏంట్రా ఫైట్ సప్పగా ఉంది గురువు కప్పు చెవులు నా చెవులు శటకోపం పెట్టినట్టు కొడుతోంది ఏంటి గురు కప్పుకి తలవేరు ముండ వేరు అయింది అయ్యో పాపం అయిపోయింది అయిపోయింది అవును కప్పు అదేంటి అడుచుకుంది ఆరు టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించినా నాకు ఈ కప్పే కావాలి అదెలా కుదురుతుంది చెప్పు బాస్ ఆగండి తెల్లారగానే 10 ఇచ్చేస్తాను ఓకే అదే 6 అయింది చీకటి పడింది ఇంట్లో వెతుకుతారు రేపొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది ఓ ఇట్లాంటి కప్పే వెతకాలి డబ్బులు రెడీ చేయాలి ఓకేనా ఓకేనా ప్లీజ్ అయితే ఓకే రేపు పొద్దున్నే 10 నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా ప్రామిస్ వస్తాను ఏ కింగ్ని మింగ్ని ఐడి హలో కప్పు ఇచ్చేసి తీసుకెళ్ళు ఏంజల్ ఆశీర్వాదం వాతమా అమ్మాయి అడగగానే 10 ఒప్పేసుకున్నావు ఎందుకు గురు ఏరియాలో అందరూ వెయిటింగ్ ఎందుకు కప్పు కోసం ఇంటికాడ హౌస్ఫుల్ అంట ఓ మై గాడ్ కప్పు దిడుతుంది కప్పే తీసుకోవాలి కప్పింటి గంభీరంగా ఉందంటే ముసుగు తీసుకుని మెరిసిపోతామా కప్పు చూసాకే కళ్ళు మూద్దామని నేను ఎదురు చూస్తా ఉంటే నువ్వేంద్ర అంటే కప్పు చూపించకుండా నేను తీసుకెళ్తున్నావే కప్పు కళ్ళు చూస్తే కనిపిస్తావుగా నువ్వు మాట మార్చవుగా ఇది ఇమ్మంటుంటే సరిగ్గా చూడు బాగా చూసావుగా ఇప్పుడు కళ్ళు మూయి రేయ్ ఈ బాడీ ఎత్తకపోయిందా నా కళ్ళ అద్దాలు మార్చాలేమో కొత్త కప్పు అణిగిపోయినట్టు తెలుస్తోంది ఏం లేదు కదా అయ్యయ్యో ఏంటరా బిగ్గల నాన్నా ఏమైంది ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే
మందేస్తావా? అయ్యో వద్దు నాన్న, ఏస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసకో మాట అంట, నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు ఈ నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న. కూర్చోయ్యా. నాకు 12 ఏళ్ళుంటాయ్యా, నా బాబు నాకమలే తాగుతావని అడిగాడు, గమ్మున తాగి పారేశాను. ఇప్పుడు దక్కదిన్నే వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు, ఆ తప్పు జరగకుండా చూడడానికి మనం కత్తులెత్తుతున్నాం. కాని బయట చూసేవాళ్ల కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి కట్టాం, చర్చి కట్టాం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్ లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకుల. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకుల్ వల్ల. బిగిలే బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిలు, నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా చూస్తుందయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. ఏడ తప్పు జరిగినా పోలీసులు మన ఏరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా, అది మారాలయ్యా. కత్తి చేత అట్టుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మా లంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా? మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు నీకోసం ఆడలేదు బిగులు, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట అత్తిరిపోవాలంతే. కప్పు ముఖ్యం బిగులు, వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగులు, నువ్వు బయలుదేరు, నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునన్న. సరే వెళ్ళు బిగులు. నాన్న కావలించుకోరా. ఏంజల్ ఆశీర్వాదం. రైల్వే స్టేషన్ లో చూసా, ఇవాళే ఫస్ట్ టైం. అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు, ఇంతకుముందు పరిచయం లేదు నాన్న. ఇవాళే బాగుంది అబ్బాయి. అవునా నాన్న? అద్దరింది. థ్యాంక్స్ నాన్న, చెప్తాను నాన్న. పట్టేశాడు కనుక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వద్దు ఇక్కడ గమనించు. చెప్పి తగలడు బలపం. ఉంది కానీ లేదు. రాజమౌళి వారి సినిమాల్లో చూపుతారే అదే ఇల్యూషన్. సెల్ఫోన్ ఏంజల్ క్లాస్ ఇదేనా? ఇప్పుడు ఉదాహరణకి మనం 3 అంతస్తులో ఉన్నాం. సడన్ గా ఓ బైకు వేగంగా వచ్చి ఇక్కడ ఆగినట్టు తోచిందా, దానికి పేరే ఇల్యూషన్. అదే
ఫంక్షన్ ఆశీర్వాదం. పార్డన్? ఏంజల్ ఆశీర్వాదం. తమరు విఆర్ కజిన్స్. ఇంపాసిబుల్. నిన్ను ఉద్గారేసి మడిచి ప్యాకెట్లు దొబ్బుకుపోతాను. పాసిబుల్. హలో ఏంజల్ ఆశీర్వాదం. ఏంజల్ ఆశీర్వాదం. సార్ సారీ సార్, పడుకున్నాను. వీళ్ళందరూ ఎవరు? ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. ప్రొఫెసర్, నన్ను రక్షించాలి మీరు. ఇటు చూడు, అది పాఠం కోసం వేలాడదీశారు, ఇది పాఠం చెప్పడానికి నిలబెట్టారు. నిజంగా మేము తెలియదా? చెప్పలేదనుకో, ఇది లాగుతా ఇరుగుద్ది. ఏంటంటావు? చెప్పే తల్లి. తెలుసు. అయితే బయటికి రా. ఎక్కడేనా కప్పు? కొట్టి చొట్ట చేసేవే ఆ కప్పు ఎక్కడా? ఏంది మైకేల్, అంత పెద్ద కప్పుని ఇంత బుల్లి సంచులు ఎదగతా ఉంది? నీకాడ మ్యాజికా? సారీ గురు. గురు, నేను బుడ్డోని చేసింది గురు. ఏంటి ఇది? ఓ సారీ సారీ సారీ. మూత గురు, ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదా? ఏంటి కప్పు అడిగితే చిప్ప తెచ్చిచ్చా? ఎక్కడే నా కప్పు? ఇదే దొరికింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాస్. నువ్వు ఉండు గురు, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇది కాలేజ్. తెలుసు. గుడ్. ఇది నలుగురు వస్తూ పోతుండే చోటు. మేము డిఫరెంట్ గా నడుచుకునే మనుషులం. మాకు కావాల్సిందల్లా మా కప్పు. నువ్వు చదువుకున్న దానివి, మేము పోకిరిగలం. లివ్ ఇట్ అప్ ప్లీజ్. అర్థమైందిగా? అర్థమైంది. భలే మంచి రోజు. ఏంటి ఆ కప్పు? ఏ కొట్లో కొన్నారో చెప్తే అక్కడే గురి పెడతాను. బాస్, ఇంకో పీస్ ఉందని చెక్ చేసి చెప్తారా మీరు? నా కోసం పద్నాలుగు ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండగలను. ఇంతవరకు ఈ సింధులు నేను చూడలేదే. 10 డేస్గా? 10 డేస్ కన్ఫర్మ్ బస్. అన్నా టైం అయిందన్నా. 5 మినిట్స్ కిరణ్, వెళ్ళిపోదాం. రాజప్ప, కలెక్టర్ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ అరేంజ్ చేశారు. మినిస్టర్ కూడా వచ్చారు, మిమ్మల్ని రమ్మన్నారు. కలెక్టర్ ఆఫీస్కేగా? వస్తాను పోండి. లేదు రాజప్ప, వెంటుండి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి, వచ్చేస్తాను. రండి. తీయరా చెయ్యి. మైకేల్ లోపలికి పో. నన్నా లోపలికి పో. ఏంది మైకేల్ మ్యాచ్కి బయలుదేరుతున్నాడు. బయలుదేరని, వచ్చేస్తా. ఏంట్రా, ఎందుకు నీకు అంత కోపం వచ్చింది? వాడు పోలీసుడు, నేను రౌడీవాణ్ణి, వాళ్ళట అగౌరవంగానే మాట్లాడతారు. నీకెందుకు ఈ గొడవంతా? వాడు నా మీద చెయ్యగానే నువ్వు అరిచిన అరుపు ఉంది చూడు, అప్పుడు నా నరాలన్నీ చువ్వమని లాగేరా. కానీ వద్దు మైకేల్, ఒక్క క్షణంలోనే రా. జీవితం మునగటమో తేలటమో తేలేదు. నువ్వు స్పోర్ట్స్ మెన్ రా, జాలీగా వెళ్ళి మ్యాచ్ ఆడి కప్పు గెలు. ఈ గొడవలంటే మేం చూసుకుంటాం, కానీ మ్యాచ్ నీ వల్ల మాత్రమే అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? ఓకే 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 ఓకే. ఈ మ్యాచ్ గెలిస్తేనేగా నువ్వు ఢిల్లీకి వెళ్ళగలవు. అవునన్న, నీ ధ్యాస ఫుల్గా మ్యాచ్ మీద ఉండాలి, వేరే దేని మీద ఉండకూడదు. బిగిలో కప్పు ముఖ్యం. బిగిలో
మ్యాచ్ ఎంత ముఖ్యమైనదో మీరే చూస్తున్నారు. నేషనల్ సెలెక్టర్ శర్మ సార్ ఇక్కడ ఉన్నారు. అది నీ పేరేగా. ఈ మ్యాచ్ తర్వాత వినిపించదు. 5 నిమిషాల్లో ఈ గుంపు అందరినీ నోరు మెదపకుండా చేస్తాను. హ్యాపీగా విను నీ ప్రఖ్యాతిలోని ఆఖరి 5 నిమిషాలు. డూతింగ్ ఆ మ్యారగంట్. అవును, 8 సంవత్సరాల ఛాంపియన్ పొగరు. మిత్రమా, విజయం మహాన్ పెంచుతుంది, ఓటమి పాఠం నేర్పుతుంది. మనం ఎప్పుడూ గెలవడం కోసం ఆడాలి, ఎదుటివాడి ఓటమిని కోరుకుని ఆడకూడదు. నేర్చుకుంటారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అలెక్స్, రాజప్ప, ఇదే మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. మీ గొడవల వల్ల ఈ 3 నెలల్లో 13 మంది హింస అనుభవించారు. ఏమంటారు మీరు? హింస అనుభవించింది మేము సార్, చేసినోడు అడగండి. వాళ్ళు మొదలు పెట్టారు, మేం ముగించాం. ఏ రౌద్రు వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్. ఆ తప్పు చేయొద్దని అడ్డుకోవడం వల్ల మేం తప్పు చేయాల్సి వస్తుంది. తప్పును అరికట్టడానికి ఉంటుంది, పోలీసులు ఉన్నారు. వాటి మీద జనానికి నమ్మకం ఉందా? నమ్మకుంటే ఎందుకు సార్ మా ఆయనకు తిరుగుతారు? ఎవరి పని వాళ్ళు సవ్యంగా చేయనంత వల్లే మీ పనులు కూడా మేం చేయాల్సి వస్తాను. కావాలనే సైడ్ అయ్యాను, భయపడి కాదు. అనవసరంగా నన్ను ఇద్దరు లాక్కండి, మీకే మంచిది కాదు. దిగాలి అని ఫిక్స్ అయిపోయానా, సైలెంట్గా మాత్రం రాను. హేమంత్రి గారు, మీరు వాళ్ళ గోల్ అడ్డుకోవాలని ఆడుతున్నారు కాదు, మనం గోల్ వెయ్యాలని ఆడాలి. మన గడ్డ మీద మనల్ని ఇంకొకటి గెలవడమే వాళ్ళ ఆటను వేడుకగా చూసింది చాలు. ఇక మన ఆట తీరేంటో చూపిద్దాం. నాకు కావాల్సింది పదవి, డబ్బు, అధికారం కాదు సార్, నా జనం, మనశ్శాంతి. వాళ్ళని ఇంకో అడుగు ముందుకు నడిపించాలి. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా అడ్డుకుంటా ప్రశ్నిస్తా. వస్తాను సార్. మాట్లాడుతుంటే పెద్ద పిస్తలాగా లేస్తున్నా, కూర్చో. ఏంది ఏంది? ఇంత పెద్దోడువైనా నీకు పెద్దోళ్ళతో ఎట్టా మాట్లాడాలని చెప్పాడోళ్ళని అబ్బా? వద్దు, తప్పు తప్పు. రాజప్పకి వయసు అయింది, బెదిరించి చెప్తే వింటాడనుకున్నారా? మీకేం కావాలి? 7 రోజుల్లో అన్ని ముగించాలి అంతేగా.
రే ఇవాళ ఏం వారం? సోమవారం అయ్యా. వచ్చే సోమవారానికి ముగించేస్తా అన్నిటిని. ముగిస్తా. Well done, my boy. What a fantastic game. Totally international standard. Thank you, sir. Proud to have you in the national team. Easy season matrame. 28 goals at home. Awesome. Oka player ga matrame kaadu. The captainship matured ga undi. If all goes well, Indian team ni meer lead cheyadaniki anni possibilities unnai. Chuddam. Selection committee eventually. Yes. Inko 3 nelala exams ana. Coaching velthunnanu. Tappakunda pass avutanna. Na. Enti bro? దెబ్బతీసారన్నా, లిస్ట్ లో మన పేరే లేదన్నా. ఏంట్రా నువ్వు అనేది? మనలో ఎవరి పేరు లేదా? అందరి సంగతి వదిలేనా? నిన్ను కెప్టెన్ అది ఇదిని పొగిడారు. తీరా చూస్తే లిస్ట్ లో పేరు లేదు. బిగులు ఏమైంది? ఏం లేదు నాన్న. నాన్న నువ్వుంట్రా, నేను మాట్లాడతాను. చెప్పు కిరణ్, ప్రాబ్లం ఏంటి? అయ్యి అడుగుతున్నాడుగా, చెప్పురానా. అదే ఇవాళ నేషనల్ టీమ్ లిస్ట్ వచ్చింది, కానీ పేరు లేదు. నీ పేరా? బిగిల్ అన్న పేరు కూడా లేదు నాన్న. నీ పేరలా వదిలేశారా? కెప్టెన్ అయ్యే అవకాశం ఉందన్నా? ఈ సీజన్ లో ఎక్కువ గోల్స్ చేసిందే బిగిల్ అన్న, అది రికార్డ్. అన్న పేరు లేకపోవడం ఏంటి? ఏదో కుట్ర పన్నారు నాన్న. నా కొంటెలు లేదు. లేదురన్నా, నేను ఫెడరేషన్ కి వెళ్ళి మాట్లాడి మీకు చెప్తాను. మాట్లాడతావా? నేను మాట్లాడతాను, పర్లేదు. క్లియర్ అవుతుందిగా? క్లియర్ అవుతుందన్నా. అవుతుంది. ఏంటన్నా? లేదు లేదు లేదురన్నా, ఇట్లాంటి వెంటనే మనం వెళ్ళి అడగాలి బండితి. నేను రాజప్పగా, మైకిల్ నాన్నగా, నాన్న బండి తీరా. నమస్కారం. నమస్కారం. రండి రండి, కూర్చోండి. రాజప్పనే, మైకిల్ ఫాదర్. చెప్పండి. అదే సెలక్షన్ లిస్ట్ లో మావాడి పేరు లేదు. అవును, లేదు. మంచి ప్లేయర్ సార్ వాడు, మీకు తెలుసు. హిస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. నేనే అతనితో అన్నాను నెక్స్ట్ క్యాప్టెన్ నువ్వేనని. మరెందుకు సార్? వాట్? అదే, మరెందుకు లిస్ట్ లో పేరు? సెలక్షన్ కమిటీ అలా చూడలేదు రాజప్ప. అంతా కరెక్ట్ గానే ఉంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నప్పుడు పోలీస్ రిపోర్ట్ లో ఒక చిన్న సమస్య. మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు సార్. దానికి దీనికి ఏం సంబంధం సార్? వాడి మీద ఒక్క కేసు కూడా లేదు సార్. అంత దూరం వాళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు మీ అబ్బాయి నేషనల్ టీమ్ లో ఉన్నాడనుకోండి, మొత్తం టీం బస్ లో పోతుండగా మీ మీద పగున్న వాళ్ళు ఎవరో మీ అబ్బాయిని అటాక్ చేస్తే బాధింపబడేది మీ అబ్బాయి మాత్రమే కాదు, బస్ లో ఉన్న మొత్తం ప్లేయర్స్ అందరూ. దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ ఎ రిస్క్. నేను ఫీల్ అవుతున్నాను. చెప్పండి, ఏం చేద్దామంటారు సార్? వాడు వేరు సార్. నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు. వాడికి తెలిసిందల్లా ఫుట్బాల్ మాత్రమే సార్. వాడు అద్భుతమైన ప్లేయర్ సార్. వాడు నా కారణంగా వాడి లక్ష్యాన్ని దెబ్బతీకను సార్. ఇవేమీ వద్దు సార్, వాడి ప్రతిభకు మర్యాద ఉండాలి కదా సార్. దొంగలకి పుట్టిన పిల్లలు ఎంతో మంది పోలీసులు అయ్యారు, తాగుబోతులకు పుట్టిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు. ఓ సాధారణ చెప్పులు కుట్టేవాడికి పుట్టిన బిడ్డ అమెరికాకి రాష్ట్రపతి అయ్యాడు కదా సార్. ఇప్పుడు తండ్రులకు మళ్ళీ బిడ్డలు ఉండరు సార్. ఇది మీరు నమ్మాలి సార్. తమరు మనసు పెడితే అవుతుంది. మీరిచ్చే ఈ అవకాశం వాడికి మాత్రమే కాదు, వాడికి మళ్ళీ అవ్వాలనుకునే ఎంతో మంది కుర్రాళ్ళు కూడా సార్. సారీ సార్, నాకు కొంచెం ప్లీజ్ సార్. నాన్నగారు మాట్లాడడానికి వెళ్ళారు కనుక. హలో నాన్న. డన్. నిజమా నాన్న? మాట్లాంటే మనిషి చాలా మంచోళ్ళలా ఉన్నాడు. అవును నాన్న. ఏం లేదు నాన్న, మనం చేసే పనే సమస్య ఏంటి. నీకు దానికి సంబంధం లేదని వివరంగా చెప్పాను చైర్మన్ అయ్యకి. బాగా అర్థమైంది. తెల్లారేసరికి మీ అందరి పేర్లు లిస్ట్ లో వచ్చాయి. సంతోషమేగా. సక్సెస్ రా. డైర్.
రే కావలించుకోరా. న్యాయంగా దక్కాల్సింది దక్కక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానక్క. బామ్మ ఆరోగ్యం జాగ్రత్త, కప్పుతో తిరిగి వస్తాను. మామా బిగులు నాన్నా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకూడదు. వెళ్ళిన చోట అందరూ మీ పేరు చెప్పుకునేలా చీల్చి చెండాడిరండి. బతికినంతకాలం మీ ఆట వాళ్ళకు గుర్తుండాలి. ఏంది తప్పకుండా గుర్తుండిపోద్ది నాన్న. ఇప్పుడు నలుగురే మీరెళ్తాంది, మీ వెనకమాలి ఇంకా ఎంతో మందికి నేను దారి సోపాలయ్యా. అలాగే సరే, మేము వెళ్ళొస్తాం. రే బిగిలో అన్నా, 15 రోజులు నువ్వు ఎటు ఊళ్ళో ఉండిపోయేది లేదు. స్టేషన్కి ఐడి కార్డు వచ్చి ఉండాలి. అబ్బా ఎక్కడ అదిగో ఆ మూవ్ అవని ట్రైన్కి టాటా చూపిస్తూ నటిస్తోంది చూడన్నా ఆ ఎర్రగొడు. అబ్బో రే డొనాల్డ్, ఆ ఎర్రగొడుకు నెత్తుకురండిరా. వాటర్ క్యాన్ ఆశీర్వాదం కూతురా నువ్వు? మనోడిని కప్పు గెలుచుకొని రాని, నేనే ఇంటికి వచ్చి మాట్లాడతా. నేను మిమ్మల్ని ఒకే ఒక్కసారి కావలించుకున్నా ప్లీజ్. వచ్చేరా థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మీరు తప్పు కనుకోపోతే మీ ముందు ఒకే ఒకసారి ఈ అమ్మాయిని కావలించుకున్నా ప్లీజ్. ఏమంటున్నట్టే నేను ఒక్కసారి వస్తావు నాన్న. తన లాక్కపోతాం అందరం. సారీ నాన్న. అమ్మా కోడలు పిల్ల కప్పు ముఖ్యం మిగులు కాదు.
చీకటయ్య బాటలో చేజారే తోడిలా మరలరా విడిపోని గ్రహణమే కమ్ముకున్న చంద్రుడా మణికిరా చిన్ని విత్తనం వృక్షమల్లే మారేనంటే ఈ క్షణం సింహం ఉండే అడవిని హే హే ఆక్రమించే వార సుడు వీడే ఆ రోజు మాత్రం తన ట్రైన్లో ఎక్కుంటే తన జీవితం వేరుగా ఉండేది. తను లేకుండా ఢిల్లీ వెళ్లిన మేము కూడా పెద్దగా ఏమీ సాధించలేకపోయాం. అయినా ఫుట్బాల్ తెలిసినంతగా అందులో ఉన్న పాలిటిక్స్ గురించి మాకు తెలియదు సార్. ఒక్క వారంలో ఊరికి పంపించారు, అందువల్ల దొరికిన ఉద్యోగాల్లో చేరిపోయాం. తర్వాత రోజు సడన్ గా మైకేల్ అన్న ఫోన్ చేసి రమ్మన్నాడు. ఒక క్లబ్ ఫామ్ చేరా, ఫుట్బాల్ క్లబ్. కష్టపడే అమ్మాయిలు, అర్హత ఉన్న అవకాశం దొరకని అమ్మాయిలు. పిల్లలు, ఆడపిల్లలు, కుర్రాళ్ళు, కలలు కనేవాళ్ళు ఎవరైనా సరే ట్రైన్ చేయరా. మనలో ఒక్కళ్ళని కూడా రానివ్వలేదు కదా, మనం 100 మందిని రెడీ చేసి పంపాలి. తమ్మున్న వాళ్ళతో రెడీ చేయరా, ఒక టీంని ఎవడు అడ్డుపడతాడు చూ. మన లక్ష్యం నెరవేరాలరా. తన పట్టుదలతో తయారైంది సరి ఈ టీం. ఈ టీంలో ఉన్న ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసింది కూడా తనే. తినే తిండి, వేసుకునే డ్రెస్, స్కూల్ ఫీజు, స్పోర్ట్స్ కిట్, ట్రావెల్, మెడికల్ ఇవన్నీ ఇచ్చింది కూడా తనే. ఆ అమ్మాయిలెవ్వరికీ ఈ విషయం తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు సార్. ఆ అమ్మాయిల కన్న కళ వాళ్ల కళ మాత్రమే కాదు, మైకేల్ కన్న కళ. అందుకే చెప్తున్నాను సార్, అతని ఒక్కడి వల్ల ఈ కళ నిజం చేయడం సాధ్యమవుతుంది. సరేనమ్మా, నువ్వు ఇలా అంటున్నావు, అతని మనసులో ఏముందో తెలియదే. కిరణ్ ఏం తప్పు చేశాడురా? కిరణ్ ఏం ద్రోహం చేశాడురా నీకు? అన్నా విని, నాకు వదిలే. వీడు చాలా రోజులుగా అఫ్ఘాన్లో ఉన్నాడు. ఓ 6 నెలల పాటు విని తీహార్లోను బీహార్లోను లోపలేస్తే వీడి పొగరను గుద్ది. వదరా. Thank you.
సంవత్సరాలకి ముందు నీ కల ఏ రైల్వే స్టేషన్లో ఆగిందో అదే స్టేషన్లో ఇప్పుడు 15 మంది ఆడపిల్లలు అదే కలతో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని. ఈ ట్రైన్ మాత్రం మిస్ చేయకుండా ప్లీజ్. సుమా ఏమైంది? భర్త కన్ఫర్మ్ అయింది, వెళ్దాం రండి. అక్క కొత్తకొచ్చి ఎవరో వస్తారు అన్నారు, ఆగుతాం. కోచ్ లేకపోతే మ్యాచ్ ఎట్ట ఆడేది? ఆ సంగతి తర్వాత మాట్లాడదాం, ముందు బ్యాగులు తీసుకొని బయలుదేరదాం. పోచి ఇందా. క్షణంలో ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అక్క? కాపాడతారు, కాపాడతారు, పదండి. వాళ్ళు కూడా అన్నారు పంపుతామని, పంపలేదు. కీర్తన ఎక్కువే. ఐఎమ్ నెస్సీ, ఆంధ్రప్రదేశ్ టీమ్ మేనేజర్. మీ టీం ఎక్కడ? ఎప్పుడు ఓసీ బస్సులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏసీ బస్సులు వస్తున్నారు? హాయ్ సార్, ఐఎమ్ మైకేల్ రాజప్ప, నవ్యాంధ్ర టీమ్ కోచ్. ఏ కోచ్, సైన్ ప్లీజ్. ఇది రావు రావయ్య. ఇటు వైజాగ్ లో ట్రైన్ ఎక్కేటప్పుడు కోచ్ లేకుండా ఎక్కారు, బట్ ఇక్కడికి వచ్చి దిగేటప్పుడు కోచ్ తో దిగారంటే, వచ్చేదారిలో నాగ్పూర్ లో రేగుపళ్ళు అమ్ముకునే వాడికి కోటు సూటు తగిలించి కోచ్ గా కన్వర్ట్ చేశారా? సార్, టీమ్ ఆఫీషియల్స్ ఎవరైనా ఉన్నారా? ఏ వద్దు, ఆల్రెడీ నేను మేనేజర్ ఉన్నాను, పైగా ఓ కోచ్ కూడా వచ్చాడు. అడ్జస్ట్ కరు యా సార్. టీమ్ ఆఫీషియల్స్ అందరూ ఉన్నారు. పిలు 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 పిలు. రే తొందరగా రండిరా. ఏంటిది? ఆపిల్ వాచ్ సార్. ఇంత అడ్వాన్స్ గా ఉండడం నచ్చదు. మైండెడ్. సారీ సార్, ఇంకెప్పుడు యూజ్ చేయను. త్వరగా రండి. ఎవర్రా ఈ అవెంజర్స్? అందరూ ఐరన్ మ్యాన్, హల్క్, థానోసుల్లా దిగుతున్నారు. అర్థమైందిరా? ఇదేరా మీకు ఎండ్ గేమ్? సార్ బిజీ హో. ఫిజియోథెరపిస్ట్ అలాంటి వాళ్ళు మా టీంలో ఎవ్వరు లేరు. మేమే ఒకళ్ళనొకళ్ళు బోర్లో పడుకోబెట్టి నొక్కుంటుంటాం. తలుపులన్నీ వేశారా? వేశాం ఫాదర్. మైకేల్ ఇక్కడ లేడుగా. ఊర్లోనే ఫాదర్. ఏంటండి ఊరుకోవే? దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. ఏంజెల్ అనే నీకు జాన్ని వివాహం అంటే సమ్మతమేనా? ఏంజెల్ అనే నేను. ఫాదర్ ఫోన్ రింగ్. థ్యాంక్ యూ మై సన్. హలో, ఫాదర్. ఏంట్రా నాకు ఇష్టం తోడు కామెడీ చేస్తున్నావు? మైకేల్ ఫోన్ లో ఉన్నాడమ్మా. షీ ఇస్ ఏంజెల్, ఆర్ టీమ్ ఫిజియోథెరపిస్ట్. ఓకే ఫ్రెండ్ ప్లీజ్. ఏమనుకుంటున్నారు ఈ ఫెడరేషన్ లో? ఎవడో రౌడీని తీసుకొచ్చి కోచ్ అంటున్నారు.
అతను వెళ్ళిపోయే వరకు నేను మ్యాచ్ ఆడబోయేది లేదు. ఏంటక్క అంత మాట? సుమా, కిరణ్ గారి ప్లేస్ లో ఇంకొకరిని చూడడానికి ఎవరికి ఇష్టం లేదు. నీకున్న కోపమే మాకు ఉంది. ఫెడరేషన్ రూల్స్ ప్రకారం మనం కోచ్ లేకుండా మ్యాచ్ ఆడడం వీలు పడదు. వదిలే సుమా, మనం ఎన్నిసార్లు షూస్ లేకుండా ఆడాం, పస్తులతో పడుకున్నాం, అటువంటిదే ఈ సిచ్యువేషన్. సుమా, ఈ కోపాలన్నీ వదిలేసి మ్యాచ్ లో మనం విరగదీసేద్దాం. కప్పు గెలిచి కిరణ్ సార్ చేతిలో పెట్టేసేద్దాం. ఏంటి అర్ధరాత్రి అందరూ చెమ్మ చెక్కలాడుకుంటున్నారు? కప్పు గెలుచుకున్న తర్వాత మీ పనేమిటి? నన్ను పెళ్లి చేసుకోవడమే కదా. 2 నెలల్లో కప్పు గెలుస్తాం, నన్ను పెళ్లి చేసుకుంటాం, ఓకే? అరే నువ్వు ఒకదానివి. ఆ అమ్మాయిలకి నేనెవరో తెలియదు, వాళ్ళకి నేనెవరో అర్థమయ్యేలా చేసి మ్యాచ్ ఆడి కప్పు గెలిచి. ఆ సంగతి వదిలే, నన్నెందుకు తీసుకొచ్చావో అదైనా చెప్పు. నాతో రొమాంటిక్ ఉండడానిక? నీతోనా? ఈ టీం గెలవాలంటే నేను కావాలి, నేను గెలవాలంటే నువ్వు కావాలి. మాస్ మాస్ మాస్, 7 ఏళ్ల తర్వాత నీ నోట లవ్ డైలాగ్ వింటున్నాను. లోపలికి Mr. Michael, this academy has its own dignity and a great history. Kal jo hua tha wo ek terror attack tha. Ek bullet agar kisi player ko lag jati to ye national news ban jati. He and his team should be immediately expelled from the academy. Sir, nen tappu chesaranu meer anukunte nannu disqualify cheyandi, baitiki pampinchandi. Aa ammayilandaru em tappu chesaru sir? Ee sthayiki raavadaniki vaallu ento kashtapaddaru. Ee shiksha vidinchina naaku vidinchandi. Vaallu naadane vandi sir, please. ఇంతకు మించి ఏదైనా మాట్లాడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తాను. నౌ సైన్ అండ్ గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, ప్లీజ్ సిట్ డౌన్. లేటర్ ప్లీజ్. మీ అందరికి మైకేల్ రాజప్ప మాత్రమే తెలుసు, నాకు మాత్రమే బిగిల్ తెలుసు. హిస్ ద ప్రైడ్ ఆఫ్ ద నేషన్, our country's finest football player. After such a long time, he's back. Athaniki welcome cheppukunda ella kodutunnaru? Nahi sir, wo kal shootout hua tha. But a commission, file an FIR, police din investigate cheyali, and then I'll take a decision, not you. Sorry sir. Miguel, you have an important match tomorrow. Yeah, I'll deal with this. All the best to you. Thank you sir. See you on the field tomorrow.
Thank Good you. luck. Good morning, namaskaram and welcome. This is Senior Women's Nations Football Championship 2019. Tournament tali rojuna football game lo tirugulani Manipur ki poti ga ranga pravesham chestunaru mana Andhra team. నేను జ్ఞాపకం ఉన్నాను బిగుల్ జ్ఞాపకం ఉన్నావు మిత్రమా April 4th నా జీవితంలో మర్చిపోలేని మ్యాచ్ అది అదే నేను చివరిగా ఓడిన మ్యాచ్ నాకు అదే మర్చిపోలేని మ్యాచ్ అదే నువ్వు చివరిగా గెలిచిన మ్యాచ్ అదే నేను చివరిగా ఆడిన మ్యాచ్ బిగుల్ మిగిలిన వాళ్ళకే ఇది ఆంధ్ర వర్సెస్ మణిపూర్ మ్యాచ్ నాకు సంబంధించినంత వరకు ఇట్స్ బిట్వీన్ సమ అండ్ బిగుల్ చూద్దాం పద్దెనిమిది సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్న మణిపూర్ తో నేడు ఆంధ్ర తలపడబోతోంది If you lose one more match, ఊరికి వెళ్ళిపోవాల్సిందే.
ఢిల్లీకి ఫస్ట్ టైం అనుకుంటాను. ఎనీవేస్ ఊరు చూసి వెళ్ళు. ఫస్ట్ మ్యాచ్ యువర్ టీమ్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ఈజీ విన్ ఫర్ మణిపూర్. ఇంత తేలిగ్గా మిస్ అయ్యామేంటా అని ఫీల్ అవుతున్నారా? మాకు మంచి కోచ్ ఉంటుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచుండేవాడు. ఫెడరేషన్ అబ్జర్వ్ చేస్తుంది అనుకుంటా. వాళ్ళు హెల్ప్ చేస్తే మేము మిగిలిన మ్యాచెస్ అయినా టఫ్ ఫైట్ ఇచ్చి గెలవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ టీం కప్పు గెలుచుకొస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇక్కడ నుంచి. మిగిలు కప్పు ముఖ్యం. మిగిలు మాకు మంచి కోచ్ ఉంటుంటే మేము ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచుండేవాళ్ళం. ఏమైంది మైకేల్? ఒక్క మ్యాచే కదా, దాని కిందకి రిసెన్ చేయటం. వాళ్ళు ఓడిపోయారని వెళ్ళిపోవట్లేదు సార్. ఇక మీద వాళ్ళు ఓడిపోకూడదనే నేను వెళ్ళిపోతున్నాను. వెస్ట్ బెంగాల్ నుంచి చటర్జీ అని ఒక ఫ్రెండ్ రేపు వచ్చి ఛార్జ్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్, నాకు మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. రే ఏంట్రా ఇక్కడ? ఈళ్లే బాబు, హాస్టల్లో మనల్ని రౌండ్ అప్ చేసింది. రే ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి చూసుకుందాం. సారీ సార్. కాదు కాదు, ఇది ఎక్కడే మాట్లాడాలి, అదే కరెక్ట్ గా ఉంటది. వీళ్ళ పంపింది ఎవరో తెలుసా? అడుగా. ఏంటి సార్? రాజప్ప. నమస్కారం. నమస్కారం. మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీమ్ లోకి తీసుకోలేదు. They don't want to take such a risk. Sir, నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు సార్. సో మీకు నేను చెప్పిన కారణం నచ్చలేదు కదా? ఎక్స్క్యూజ్ మీ. రాజప్ప, మీ దృష్టిలో ఫుట్బాల్ అనేది ఒక స్పోర్ట్, కానీ మా దృష్టిలో ఇట్స్ అ బిజినెస్. స్పోర్ట్స్ అంటేనే డబ్బు. ఒక్కసారి నేషనల్ టీమ్ లోకి వస్తే అతను ఓడినా గెలిచినా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. పెద్ద ఉద్యోగం సార్, రైల్వేస్, కస్టమ్స్, ఎయిర్పోర్ట్ అని. ఎంపీ, మినిస్టర్స్, బిజినెస్ మెన్ ఇలాంటి గొప్ప వ్యక్తులకి వాళ్ల పిల్లలు నేషనల్ టీమ్ లో ఉండటం అ ప్రైడ్. అందుకు వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అబ్బాయిని నేను టీమ్ లోకి తీసుకోవడానికి ఎంత ఇవ్వగలరు? పది పైసలు కూడా ఇవ్వను. నేను ఎంతైనా ఇవ్వగలను, కానీ ఆ పని చేస్తే నా బిడ్డ అర్హతని నేనే అవమానించిన వాడు అవుతాను. వాడికి తెగింపు ఎక్కువ, వచ్చేస్తాడు, చూస్తాను. నన్ను కాదని మీరు ఏం సాధించలేరు సార్. మేము ప్లేయర్సే, ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ దడ పుట్టిస్తుంది. వస్తా సార్. మైకిల్ నాన్నా డన్ మిగిలిన రావుతురు కొట్టు దగ్గర ఆపు, పొద్దునే వస్తా అన్నా మర్చిపోయా. సరేనన్నా, నువ్వు బయలుదేరు, నేను వచ్చేస్తా. ఓకేనన్నా, రండిరా. ఏదో పెద్ద లోకం అంతా నీ కాళ్ళ కింద పడున్నట్టు రెచ్చిపోయా. ఒక్క అర్ధ గంటలో నీ జీవితం ఎట్టా మారిపోయిందో చూసావా? అందుకే నేను కొంచెం ఆడుకొనిచ్చి కొట్టా. మనిషి మనిషికో బుద్ధి, మహిళో సుమతే. నీ నోరు రావుతురు, పత్రాలు తీసుకురా. మా వాడిని టీంలోకి తీసుకోవడానికి నువ్వు నన్ను డబ్బులు అడిగేవనుంది, సంతకం పెట్టు.
నా పని పోతుంది. సంతకం పెట్టకపోతే మరి నీ ప్రాణం పోద్ది, పర్వాలేదా? పెట్రా సంతకం. ఉన్నోళ్ళు పైకి రావడానికి 1000 అడ్డదారులు ఉన్నాయి. పేద పిక్కి పైకి రావడానికి స్పోర్ట్స్ లాంటివి 1-2 ఉన్నాయి. అందులోనూ వ్యాపారమా? నా బిడ్డదే కాదు. అర్హతలు ఉండి ఆడే అంతమంది పిల్లల పేర్లు పొద్దున 10 గంటలకల్లా లిస్టులో రావాలి. రాలేదే అనుకో, ఈ పత్రాలు ఎక్కడుండాలో అక్కడుంటాయి. శర్మ, పనే కదా పోయేదని తేడా చేసావే అనుకో, ప్రాణం ఉండి నిన్ను పనికిరాని వాడిగా చేసి పారేస్తా. ఇతరుల కడుపు కొట్టి సంపాదించింది ఆపదలో ఎన్నడూ ఆదుకోదు. చట్టితోనే పో. వాడి స్థానంలో వాడిని మనం ఏమీ చేయలేం. నా మాట వినండి, వాడి కొడుకు ఢిల్లీకి వస్తాడు కదా, అక్కడ వాడి సంగతి చేస్తాను. వచ్చా, చూస్తున్నాను. వెళ్తానంటే వెళ్ళు, మిగతా లెక్కని దీంతో సరి చేసుకుంటాను. ఇంకా కుదిర్చాడు కదా మా నాన్న నీకు, అది టాయిలెట్ లో మాస్ కోట్ వేసుకుని కోచ్గా నుంచోడం కొంచెం బోర్ కొట్టుద్ది అనుకున్నా, కానీ విల్లన్ గాడు వచ్చేసరికి ఆటకి వేడి పుట్టుకొచ్చింది కదా. నా ప్లేయర్స్ గ్రౌండ్ లో ఆడుకుంటారు, మనం బయట ఆడుకుందామా చిన్న? ప్లేయర్స్ కండగా ఉంటా, కప్పు గెలుచుకుంటా, ఆ తర్వాత మన చేతిలో నువ్వు మటాష్ అంట. ఏంది ఈ ఫుట్బాల్ అయినా మా 4-5 ఏళ్లగా మనకు కొంచెం దూరం అయిపోయింది, కానీ శాతలన్నీ యమ్మ ఫ్లోలో ఉన్నాయి. పవర్ లో ఉన్నావని ఈ గిల్లి కిచకల ఆటలు ఆడావనుకో, నీ తల్లి నీకంటే నేను బెటర్ ఆటగాడిని సంజయ్. నువ్వు మాటలకే భయపడ్డాడన్నా? రాజపాటని మాత్రమే చూసావు, మైకల్ రాజపాటని చూసావే అనుకో, దెబ్బకే. రిసీవ్ బాల్. Yes sir. హలో, తమరు అక్కర్లేదు రావద్దన్నావు కదా, ఎంత అవమానించినా ఫీల్ అవరా? వెళ్ళండి ముందు ఇక్కడ నుంచి. మన మధ్య ఒక బెట్ మ్యాచ్, ఓకే? సింగిల్స్ ఏం కాదు, 1 vs 11. మీరు 11 మంది, నేను ఒక్కడిని. మీ గీత దాటి నేను 3 గోల్స్ వేస్తాను, నన్ను దాటి మీరు ఒకే ఒక్క గోల్ వేసి చూపించండి. మీరు గెలిస్తే ఈ గ్రౌండ్ మాత్రమే కాదు, ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పినట్టే మీరందరూ విని తీరాలి. ఏంటి సుమా, భయమా? పోచమ్మా, రెడీ? మళ్ళీ తీసుకో. చుప్పుకు చుప్పుల్లా.
లాస్ట్ ఛాన్స్. అక్కడ తలకాక ఎదుగుతుంది అని చూడు. తెల్లారు 5 ట్రైనింగ్. నేను ఒక్కడు కోచ్ చూశారు. నిన్న ఫస్ట్ మ్యాచ్ స్కోర్ ఎంత ఎవరైనా చెప్పగలరా? మణిపూర్ 3 మేము 1 కోచ్. ఈ డిఫీట్ కి ఎవరు కారణం? ఎవరి మిస్టేక్? సెంటర్ లో మళ్ళీ శోభి మ్యాన్ మార్క్ చేయలేదు. బాల్ మిస్ అవుక ఏమవుతుంది? కోచ్ కోచ్ ఇన్ఫాక్ట్ నివేదనే బాల్ లోపలికి అలోచేసి స్వాతి స్ట్రైకర్ ని కవర్ చేయలేదు. తన స్ట్రైకర్ ని కట్ చేసి గోల్ కొట్టింది. కోచ్ కోచ్ నన్ను మ్యాన్ బ్లాక్ చేసేసారు. కీర్తన మన్ షూటింగ్ రేంజ్ లో ఉందని బాల్ ని తనకి పాస్ చేశాను. కోచ్ తనే షూట్ చేసిండొచ్చు. తను నాకు పాస్ చేసిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డిఫెన్స్ షేప్ లో లేదు, అందువల్ల నేను బాల్ చూడలేకపోయాను. అది వాళ్ళ మిస్టేక్. సో మీరందరూ బాగా ఆడాను అంటారు. లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. బాల్ ని ఈ 4 టార్గెట్స్ లో ఏదో ఒక టార్గెట్ లో మీరు కొట్టాలి. ఏ ఒక్కరు పొరపాటు చేసినా 10 స్ట్రైక్స్ పరిగెట్టాలి. అంటే ఈ గోల్ లైన్ నుంచి ఆపోజిట్ గోల్ లైన్ వరకు 10 సార్లు రన్ చేయాలి. గోడెట్ 10 సార్లు రన్ చేయాల్సింది మిస్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, టోటల్ టీమ్. ఇస్ దట్ క్లియర్? కోచ్ ఇస్ దట్ క్లియర్? yes coach. రెడీ? Ten straights. Next. Next. Ten straights. Michael. Donald. ఫస్ట్ 4 కిక్లు మిస్ చేశారు, తర్వాత ఆల్ కిక్స్ గోల్ చేశారు. ఎలా పాసిబుల్ కెప్టెన్? లేదు కోచ్, టీమ్ ఆల్రెడీ 40 స్ట్రైడ్స్ రన్ చేశారు.
నేను మళ్ళీ మిస్ చేస్తే మొత్తం టీం రన్ చేయాలి. కష్టం కోచ్. కరెక్ట్. నువ్వు నీ కోసం మాత్రమే ఆడినప్పుడు నీ వల్ల కాల, కానీ అదే టీం కోసం ఆడినప్పుడు నువ్వు గోల్ వేయగలిగావు. దట్స్ ఎ టీం స్పిరిట్ యు ఇడియట్. వీపుకు వెనకాల ఉన్న నీ పేరు కోసం ఆడదు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్, మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. ఇప్పుడు చెప్పండి, మణిపూర్తో ఓడిపోవడానికి ఎవరు కారణం? గట్టిగా వినపడేలా. ఎండ్ ఆఫ్ సెషన్, డిస్పర్స్. వెసే కోచ్, 10 గంటల తర్వాత ఏం చేస్తారు? అందరు మళ్ళీనే కోటర్ కొట్టి దుప్పటి కప్పుకుంటాను. రూమ్ కి వచ్చేయండి. కమ్ అండ్ స్టడీ సార్. Yes. ఏంటిది, గజని సినిమాలో ఉన్నట్టు ఏవేవో ఎక్కడెక్కడో అతికించారు, అంత పైన ఎలా అతికించారు? పిచ్చి పిచ్చిగా గీకి పెట్టారేంటి చెప్పండి. ఇదే మన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోయే ప్లేయర్ స్క్వాడ్. ఆ రెండు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అనిత, గాయత్రి. ఎవరు వీళ్ళు? కొత్త ప్లేయర్సా? దింపుతున్నామా? 3 సంవత్సరాలు ఈ టీం కోసం ఆడిన కీ ప్లేయర్స్. పోల్చి చెప్పాలంటే మన ఇండియన్ టీమ్ లో ఆడే విరాట్ కోహ్లీ, ధోని. మరి ఢిల్లీ ఎందుకు రాలేదు సార్ వీళ్ళు? సహజంగా ఆడవాళ్ల పట్ల సమాజంలో ఉన్న వివక్షే. మేమిద్దరం వైజాగ్ వెళ్ళి మాట్లాడొస్తాం. అంతవరకు టీమ్ కి కోచ్ గా మారిపోమంటారా? వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, అది చెప్పడానికి నిన్ను పిలిచాను. యు మీన్ కప్పు చుప్పు 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 కప్పు చుప్పు? మీ అబ్బాయి గారి క్లాస్మేట్స్. నమస్కారం. 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 తీసుకోండి. గౌతమ్, ఆయన బాబాయ్ స్నానం చేస్తున్నారు, తొందరగా రమ్మను. ఓకే పిన్ని. మార్నింగ్. నాకు సరిగ్గా గుర్తురావట్లేదు, మీరు ఏ బ్యాచ్? సారీ, మీ ఇంట్లోకి రావడానికి నేను ఒక అబద్ధం ఆడాను. నేను మీ స్కూల్మేట్ని కాదు. అయితే మీరు ఎవరు? నేను మైకేల్, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ కోచ్. ఓకే, మీకేం కావాలి? మీ వైఫ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఆ విషయం మీకు తెలుసా? ఎప్పుడో ఓసారి అన్నట్టుంది, ఏదో స్టేట్ లెవెల్లోనో డిస్ట్రిక్ట్ లెవెల్లోనో ఆడానని. హాకీనా వాలీబాలా? ఆవిడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీంలో కీ ప్లేయర్. టీం ఇప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్ కోసం ఢిల్లీలో ఉంది. గాయత్రి లాంటి ఒక ప్లేయర్ ఇప్పుడు మా టీంకి చాలా అవసరం. మీరు అడుగుతోందేమిటో నాకు బాగా అర్థమైంది, కానీ అది ఏ విధమైన న్యాయమో నాకు అర్థం కావట్లేదు. సార్, మీ ఆవిడ చిన్ని చిన్ని డ్రాయర్లు వేసుకుని 1000 మంది ముందు ఆడితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి ఇది. ఈ వీధిలో మాకంటూ ఓ మర్యాద ఏడిసింది. అదిగో ఒడియాలు ఎండ పెడుతోందే మా అక్క. ఐఏఎస్ పాస్ అయింది కానీ ఉద్యోగానికి పంపలేదే. మా వదిన ఉద్యోగానికి పోలేదు. అసలు ఆడబిడ్డల్ని ఉద్యోగాలకు పంపాల్సిన అవసరమే లేదు అనుకునే వ్యక్తులు సార్. మీరే విట్రా అంటే మా ఇంటి ఆడబిడ్డల్నే అరకొర దుస్తులతో గ్రౌండ్ లో ఆడమంటున్నారు. నేను అన్నదాంట్లో తప్పుందా? క్షణం ఆలోచించండి. మీరు ఇవి తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. గాయత్రి, నాకు కాఫీ స్ట్రాంగ్. సార్, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మేము టీవీఎస్ లో ఆటోమొబైల్ ఇంజనీర్ గా చేస్తున్నాను. చాలా ఇష్టపడి చదువుకున్నట్టున్నారు. అవును, ఐఐటిలో ఫస్ట్ మార్క్, 97%. మీ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఎందుకు ఆ బిజినెస్ కంటిన్యూ చేయాలా మీరు? అది మా తండ్రి గారి బిజినెస్, ఇది నా ప్యాషన్. సి, బాలాగారు అబ్బాయి అనిపించుకోవడం నా అభిమతం కాదు, సుదర్శన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే ముఖ్యం. కరెక్ట్ సార్. బాలాగారు అబ్బాయినని చెప్పుకోవటం వల్ల మీ ఇండివిజువాలిటీ పోతుందని మీరు అనుకోవటం కరెక్ట్ అయితే, సుదర్శన్ వైఫ్ అని చెప్పుకోవడం వల్ల గాయత్రి ఇండివిజువాలిటీ పోతుందని మీకు అనిపించలేదా సార్? ఫ్యాషన్ అనేది ఒక మగాళ్ళకి మాత్రమేనా, ఆడవాళ్ళకి ఉండకూడదా? అది కూడా పెళ్ళైన ఆడవాళ్లకి అస్సలు ఉండకూడదా? భార్యకి పూలు చీరలు నగలు కొన్నివ్వటమే భర్త యొక్క బాధ్యతని మీరు అనుకుంటే ఐఎమ్ సో సారీ సార్. తన ఆశలు కలలు తెలుసుకుని వాటిని నిజం చేసిన వాడే నిజమైన భర్త.
మీరు చాలా గ్రేట్ సార్. మీకు ఇంటి పని చేయడానికి, వంట పని చేసి పెట్టడానికి ఒక స్టేట్ ప్లేయర్, ఒక ఐఏఎస్ ని పెట్టుకున్నారు. ఇది ఫ్లైట్ టికెట్ కాదు, మీ వైఫ్ కలల సౌధానికి ఎంట్రీ టికెట్. ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. సుదర్శన్, పారిపోను లేవు, దాక్కోను లేవు, గాయత్రి ఇస్ వాచింగ్. అనితని నేను చూసి 3 నెలలయ్యింది. April 7th మ్యాచ్ ప్రాక్టీస్ కెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. బాయ్ మా. బాయ్. అనిత, ఏంటి చీటికి మాటికి వస్తున్నాడు? ఏంటని ప్రాబ్లం? నేను వెళ్ళి ఏంటో అడగనా? ఉంటే నేను మాట్లాడొస్తాను. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వనుకునే లాంటి అమ్మాయిని కాదు నేను. ఎన్నిసార్లు నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటావు? నేను చెప్పేది విను. 2 ఏళ్ళగా నీ చుట్టూ తిరుగుతున్నాను, తీసలతల పారేస్తున్నావు. నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, అదెందుకు అర్థం చేసుకోవే? నువ్వు ఈ రావే పోవే అనే పిచ్చి వాగుడు వాగొద్దు. ఎవరైనా మనసుకి నచ్చితేనేగా ప్రేమించగలిగేది. ప్లీజ్, నీకో నమస్కారం. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను వదిలే. నాకు ఫుట్బాలే ముఖ్యం, అదే నా డ్రీమ్, అదే నా లైఫ్. అది తప్ప దేని గురించి ఆలోచించను. నీ ఏంటే అందంగా ఉన్నానన్న పొగరా? ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. తలుపు కింద భోజనం తీసుకెళ్లి పెడతాను, తనకు ఆకలిస్తే తింటుంది, లేకపోతే వదిలేస్తుంది. న్యూస్ పేపర్ పెడతాను, అందులో ఆ ఫుట్బాల్ న్యూస్ వస్తుంది కదా, దాన్ని మాత్రం కట్ చేసి తీసుకుంటుంది. అది చూసే తన ప్రాణంతో ఉందని నేను అనుకుంటాను. ఈ లోకానికి తన ముఖం చూపించకూడదు అనుకుంది. నాకున్న ఈ ఒక్క ఆశ కూడా పోయింది. నాకేం చేయాలో తెలియలేదు. అనితతో నేను మాట్లాడొచ్చమ్మా? వెళ్ళి మీరు మాట్లాడండి బాబు. ఆ తలుపు దాటి మీ గొంత తన గుండెకి వినిపిస్తే అది చాలు బాబు నాకు. అనిత, అనిత, నేను మైకల్ నమ్మా. ఇప్పుడు నేనే మీ టీంకి కోచ్. నీకో ఇన్స్పైరింగ్ కథ చెప్పాలి, చెప్పనా? ఓ బిడ్డ వాళ్ళమ్మ కడుపులో 3 మాసాల గుడ్డుగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎదుగుదల లేదు. దాన్ని తీసేద్దామా అని వాళ్ళమ్మని అడిగారట. దానికి వాళ్ళమ్మ ఒప్పుకోలేదు. 10 మాసాలు పూర్తిగా మోసి ఆ బిడ్డకి జన్మనిచ్చిందట ఆ తల్లి. అందరు పిల్లలు 2 ఏళ్ళకే నడక మొదలెడతారు, కానీ 5 ఏళ్ళు వచ్చాకే ఆ పిల్ల మొదటి అడుగు వేసిందట. అసలు నడుస్తుందా అనుకునే ఆ పిల్ల 8 ఏళ్ళకే ఫుట్బాల్ ఆడిందట. 15 ఏళ్ల వయసుకే జూనియర్స్ లెవెల్లో నేషనల్ ఛాంపియన్, 16 ఏళ్ళకే అండర్ 18, 18 ఏళ్ళకే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మేజర్ యాక్సిడెంట్. జీవితాంతం చేతికర సాయంతో నడవాలని డాక్టర్ అన్నారట. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం చేసి 6 మాసాలు పూర్తవకుండానే తను గ్రౌండ్లోకి వచ్చింది, స్టేట్ టీంలో సెలెక్ట్ అయింది. ఏదైతే తన బలహీనత అని అన్నారో దాన్నే తను తన బలంగా మార్చుకుంది. తన జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు, తను అనుకుని సాధించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. ఇంతకు ముందు మళ్ళీనే ఇప్పుడు తనకి ఇంకొక ఛాలెంజ్. ఎవరో తెలిసిందమ్మా?
అనిత, ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు, ఒక ఆదర్శానివి. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయస్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ టికెట్ ని ఇక్కడ పెడుతున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. లేదే, నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది. లేదు సార్, అటువంటిది ఏమీ లేదు. ఐఎమ్ ఫైన్. దీనా అన్నా, లెఫ్ట్ లో వెళ్ళు. సార్, ఎయిర్పోర్ట్ కి రైట్ లో కదా వెళ్ళాలి. వెళ్దాం అమ్మా, వెళ్దాం. సార్, ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తానమ్మా. ఇప్పుడు నేను నీ కోచ్ని కాదు, నీ అన్నని. నన్ను వాణ్ణి ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పమ్మా చాలు. నువ్వు ఏం చెయ్యమన్నా అన్నయ్య చేసి పారేస్తాడు. ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం. నీ మనసులో ఉన్న కోపం గీపం అంతా వాడితో సహా తీసి పారేసి హోల్ హార్టెడ్ గా ఒక ప్లేయర్ గా మాత్రమే రా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? అన్నయ్య, ఒకే ఒక్క నిమిషం, నేను ఫేస్ చేసి వస్తాను. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ మొహంతోనే నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. ఆడపిల్ల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి? ఈ ముసుగిక నాకు అవసరం లేదు. మీరేం చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాం, అదే ప్లాన్. ఏంటిది, పోలీసులు వస్తున్నారు, ఫుల్ ప్రొటెక్షన్ తో మ్యాచ్. సార్, మైకల్ రాయపన్ కోనే బాయ్. నేనే. చలో గాడీ పెట్టో. ఏమైంది? షూట్ అవుట్ హువా తానా? ఏడీజీపీ బులా రా హై. సార్, హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 1 o'clock మ్యాచ్ అయిపోతుంది, నేనే వచ్చేస్తాను. తూ మెచ్చే టైం మాగ రా సార్, ప్లీజ్. ఈ అమ్మాయిలంతా మన కిచ్ కెలేకి జాఊంగా మే. సార్, ఇందులో గేమ్ ప్లాన్ ఉంది. వచ్చేస్తాను. సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ఆంధ్ర టీం కు జీవన్ మరణ పోరాట పోటీ. కామెంటరీ బాక్స్ లో మిగిలిన వాళ్ళు సబ్స్టిట్యూట్స్. ఓకే అక్క, మా పేర్లు
ఐమ్ సో సారీ మీ పేరు లిస్టులో లేదు. అక్క దీనికోసమేగా ఊరు నుంచి తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ గేమ్ ప్లాన్ లో పేరు లేదు. సారీ. ఫైల్ లేదు. జీ సార్. ఉంటా పెట్టా. ఏంటయ్యా నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నిన్ను డాన్ అంటున్నారు, స్పెల్లింగ్ తెలుసా డాన్ కి? సార్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్. నువ్వు ఆడబోతున్నావా? లేదు కదా, చూడబోతున్నావు, చూడు ఏం జరుగుతుందో అని. సార్ నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి. అదిగో సీఎం కాన్వైన్ అబ్స్ట్రక్షన్ చేసావని నిన్ను జైల్లో పెడతా. చాలేదనుకో, ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే, దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వైలెన్స్ క్రియేట్ చేసావని చెప్తా. ఇది చాలేదనుకో, నా గన్ లాక్కుని అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ ని షూట్ చేశామని చెప్తా. అటెంప్ట్ టు మర్డర్, కారణాలు సరిపోతాయా లేక ఇంకా కావాలా? హాజీ సార్, అయిపోయి మాట్లాడుతుంది. పోయి పోలీస్ స్టేషన్ లోకి వచ్చినావేంటి? ఇదేరా ఈ శర్మ స్కెచ్? నీకు మాత్రమే కాదు, ప్లేయర్స్ కి స్పెషల్ గా రెండు స్కెచ్ రెడీగా ఉంచాను. పాపని టీ టప్పు టప్పు నివరకపోతుంది. యు హావ్ ఎ కప్ ఆఫ్ టీ అండ్ రిలాక్స్. ఓకే, మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం. 90 మినిట్స్. పటేల్ భాయ్, టైం ఎంతైంది? టైమర్ ఏనా? దేఖో. ఓకే ఓకే. పరుగున పడిన ఆంధ్రులు తో తలబడిన బ్రతుకతరమా? పట్టించుకోవాలి. ఎక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆఠ్ నౌ దస్. పటేల్ రాజా, టైం ఎంతైంది? వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి ప్లీజ్, బయలుదేరండి, మ్యాచ్ ఉంది కదా. ఇంకేం లేదంటరా? అయితే ఒకే గురు, ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావు, ఏంటది? మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు, మనమేం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవుతుంది కదా? ఎస్ సార్. నేను ఉంచుకుంటా. రెఫరీ ఫౌల్ కాదు ప్లే అని చెప్తున్నారు.
చేస్తున్నారో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ గట్టిగా నిలబడుతున్నారు. దీనికి ఎల్లో కార్డ్. ఇది ఖచ్చితంగా హన్సేరే. ఎన్నో సందేహాల మధ్య మొదటి భాగం పూర్తి. అతను ఎంత మిషన్ ఇంపాసిబుల్ స్పీడ్ లో వచ్చినా మ్యాచ్ అవడానికి 50 నిమిషాలే ఉంది. ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. దంగల్ ప్లేయర్స్ దించింది మైకేల్. ఒక్కొక్కరు బంతిని తప్ప అందరినీ తంతున్నారు. చూడు ఆ గుడ్ల గోపకళ్ళ రెఫరీ ఉన్నాడే, వాడు బిజినెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెనాట్ టాయిలెట్ అబ్బా సారీ టాయిలెట్. కావాలని గుద్దిన వాళ్ళని వదిలేసి మన వాళ్ళకి ఎల్లో కార్డ్ చూపిస్తున్నాడు. అరగో దున్న పొద్దులే ఇద్దరున్నారు చూడు, వాళ్లే రెచ్చిపోతున్నారు. అనితని గాయత్రిని గ్రౌండ్ లోకి దింపాలనే గానీ ఆలోచన అదే కదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాళ్ళని దించావంటే కోచమ్మా కోచమ్మనా చెప్పండి సార్ కోచమ్. గో 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 ఆడుకుంది. Substitution.
మారింది ఆట ఆనంది స్ట్రాటజీస్ వల్ల గేమ్ లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి రిపోర్ట్స్ నా ఆనందికి బదులుగా ఆనందిని లోపలికి పంపారు ఇది ఏ టాక్టిక్స్ తెలియడం లేదు ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ వర్క్ అవుట్ అవుతోంది ఇప్పుడు ఆనంద రావడం వల్ల ఏం జరగబోతుందో చూద్దాం బండి ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు నీకు పిల్లల్ని కంటే ఆట కుదరదని ఎవరు చెప్పారు నీకు ఎలా వీలు పడుతుంది అక్క ఏ వరల్డ్ లోనే నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సెరీనా విలియమ్స్ కడుపులో రెండు నెలల బిడ్డను ఉంచుకుని ఆవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలిచారు మేరీకోమ్ బాక్సింగ్ లో వరల్డ్ చాంపియన్ మూడోసారి బిడ్డని కన్న తర్వాతే ఆవిడ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచారు పిల్లల్ని కంటం వాళ్ళని పెంచటం ఫుట్బాల్ ఆడడం కంటే ఎంతో కష్టం అది చేయగలిగితే ఇది తేలిగ్గా చేయొచ్చు కానీ ఇది కోచ్ కి తెలియకూడదు ఏ ఆయనకి విషయం తెలిస్తే ఖచ్చితంగా నేను ఆడటానికి ఒప్పుకోరు నేను ఫైనల్స్ ఆడాలి కోచ్ ఇంత దూరం కష్టపడింది వృధా అవ్వకూడదు ఇప్పుడేంటి ఇది మైకేల్ కి తెలియకూడదు అంతే కదా రా వెళ్దాం మైకేల్ ఒకసారి లారా ఏంటి కొంచెం రా ప్లీజ్ మనం సుమా కీర్తన కనపట్టంలా కనపట్టలేదంటే ఇక్కడే ఎక్కడో ఉంటారు సరిగ్గా చూడు అన్నా అన్ని చోట్ల ఎతికామన్నా ఏడా లేరన్నా ఏంట్రా నువ్వు అనేది ఎంతసేపటి నుంచి కనపట్టలా అరగంట నుంచన్నా కోచ్ సుమా బాయ్ ఫ్రెండ్ అశోక్ ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అతన్ని కలవడానికి వీళ్ళు వెళ్లారు అతనికి ఫోన్ చేశారా అతను అప్పుడే వెళ్లిపోయాడట వీళ్ళు ఇంకా తిరిగి రాలేదు ఏమయ్యారో ఏంటో ఓకే ఓకే ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు వచ్చేస్తారు వచ్చేస్తారు రే వెతకండి రా ఒక్క మాట ఇంకో అరగంటలో సుమా కీర్తన ఇక్కడ ఉండాలి అరగంటలో ఉంటారన్నా సుమా సుమకి డ్రగ్ ఇన్ఫ్యూజ్ చేశారనుకుంటా తన్ని కదిలిస్తూ ఉండు ఎందుకు తను అన్కాన్షియస్ అయితే కోమాలోకి వెళ్తుంది తన బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి కదిలిస్తూనే ఉండు సుమా సుమా కళ్ళు తెరు కళ్ళు తెరు సుమా మైకేల్ Cocaine was infused forcibly by intravenous route. Other than that, physical assault ki evidence ain't ledo. She will recover within 3 to 4 hours. But the problem alla, she won't be able to pass the dope test. Rebutana match aadaledu.
శర్మే సుమ ఆడకూడదని కుట్ర చేసి ఉంటాడు. ఇంతవరకు కీర్తన్కి ఏమైందో తెలియదు. మిస్ నువ్వు ఇక్కడ సుమ దగ్గర ఉండవు. ఏంజల్ హాస్టల్కి వెళ్ళి మిగతా వాళ్ళందరూ భద్రంగా చూసుకో. కీర్తనతో వస్తాను. ఇచ్చానో మర్చిపోను. నీకు మాట ఇచ్చాను కదా, నువ్వు వస్తే దాన్ని వదిలేస్తానని. వదిలేస్తాను. రై, దాన్ని వదిలేరా? నీకు మళ్ళీనే నేను ఇంకొకడికి మాట ఇచ్చాను. అది పెద్ద ప్లేయర్ అని చెప్పారు. అది ఉంటే నువ్వు గెలుస్తావని చెప్పారు. అందుకే దానికి మందెక్కించి పంపమన్నాడు. నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎందులోనూ గెలవకూడదు. అంతే. ఏంటి ఎక్కుతోందా? మనసరికే జిప్పులు లాగుతోందా? రేయ్, మందికిచ్చి పంపు. ఇతనా కోచ్, కోచ్ అన్న వద్దన్న, వద్దన్న అన్న, వద్దన్న అన్న, వద్దన్న, వదిలే అన్న. చేయదలుచుకోలేదు. నేను కత్తెత్తే ముందే నీ బిడ్డ పుస్తకం కింద పడేశాడు చూసావుగా. ఇప్పుడు నేను చంపేశాను అనుకో, మళ్ళీ నన్ను చంపడమే వాడి జీవితానికి లక్ష్యం అవుతుందిరా బుద్ధురా. Oh.
వేడి కోసం నిన్ను వదిలేస్తున్నాను. మనిషిగా మారడానికి ప్రయత్నించరా. నేను అరుణ్ వేణుగోపాల్, నాతో పాటు ముందు నంది అయ్యప్ప. పదకొండు శివంగులు ఆడబోతున్నాయి, మిస్ అవుతానా? శాంతి, అనిత, శ్రీముఖి, అదర్ సబ్స్టిట్యూట్. కోచ్, నువ్వు ఈ గేమ్లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ.
ఫ్యాంటాస్టిక్ ఎక్స్ట్రాడినరీ తీరుగే లేదు. ఇటువంటి గేమ్ ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు. అయ్యోయ్యోయ్యో వామ్మో దద్దీలు దద్దీలు 11 మంది దద్దీలు. నా తెలియక అడుగుతున్నాను, మీరందరూ అసలు ప్లేయర్సా? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి కాళ్ళతో గ్రౌండ్ క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి, లేకపోతే బంతికి నొప్పుడుతుంది. భయం, బుడత ఆటగాళ్ళని చూసి భయం. సరిగా పాస్ చేయడం తెలీదు, సరిగా డిఫెండ్ చేయడం తెలీదు. ఫూల్స్ ఫూల్స్. ఏంటండి రేటి ఆ చూపేంటి? ఇక అంతే, అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే. గోద్గోద్గోద్గో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి. కీర్తన పో, వెళ్ళు. పీటీ చూడు, జగన్ కోసం ఎదురు చూస్తుంది, పో. అదే కానీ కావాల్సింది. వేస్ట్, టోటల్ వేస్ట్, ఫినిష్. ఎక్కడ పోచమ్మ, ఎక్కడ? అయ్యో నువ్వు తినమ్మా, బాగా తిను. తింటానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు. గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ? పరిగెత్తు అంటే చాలు దొర్లుతో. ఏంటిది ఏంటి ఇది? కోచ్ మీరు అలా మాట్లాడకండి. ఇంకుతున్నావుగా, ఏదో పని చేయదు. కోచ్ మీరు అలా మాట్లాడకండి. కోచ్ మిమ్మల్ని మా నాన్న చూసుకుంటే. గుంటమ్మా గుంటమ్మా. కోచ్ వద్దు. అవునే అంటాను, నిన్ను 1000 సార్లు అంటాను నిన్ను. గుంటమ్మా గుంటమ్మా. ఏం చేస్తావే? ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు, నా ముందు ఎగరడం కాదు. నిన్ను చూసి అంటాను గుంటమ్మా 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 గుంటమ్మా. ఏంటి మైకేల్ అలా మాట్లాడావు? నిప్పు రాజేశాను. నెక్స్ట్ 40 నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులు ఆడతారు చూడు. గుండమ్మా ఉంటుంది. రెండు జట్లకి ఇప్పుడు తలా 5 తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి. ఈ పెనాల్టీ షూట్అవుట్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్స్. ఇట్స్ అ గోల్.
Krishna team. First penalty kick coming up. And Meenakshi. నెక్స్ట్ మీట్ ఏం జరుగుతుందా అని మొత్తం స్టేడియం స్తంభించుకుపోయింది. మణిపూర్ తన ఛాన్స్ ఉపయోగించుకుంటోంది. ఇది ఆంధ్రాకి ఛాన్స్, హై ప్రెషర్ ఆపర్చునిటీ. మళ్ళీ నిన్ను కందకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇంతకన్నా కోరుకునే కళ ఉంటుంది చెప్పు గాయత్రి. నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి, అదే నీకు పెద్ద మెడల్. ఈ ఆటలు గీటలు మగవాళ్ల వ్యవహారం, వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం. అందులో నువ్వే సాధించగలవో సాధించు. నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు, తాను విచ్ఛిన్నం కాదు. Congratulations, Bigal. నువ్వు పోగొట్టుకున్న కప్పుని టీం ద్వారా సాధించావు కదా. అవును సార్, అది మీరు పక్కనే ఉండి చూస్తారని ఆశపడ్డాను. కానీ మీరు ఇంత మోసం చేస్తారనుకోలేదు సార్. అవునరా మైకేల్, నువ్వు కప్పు గెలవచ్చు కానీ నన్ను ఎప్పటికీ నువ్వు గెలవలేవు. నాకున్న ఎన్నో బిజినెసెస్ లో ఈ స్పోర్ట్స్ ఒకటి. ఇండియా నాకు డబ్బు సంపాదించడానికి మాత్రమే, అది ఖర్చు పెట్టడానికి లోకంలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. ఇంకా 6 అడుగులు వేస్తే సెక్యూరిటీ చెక్, అది దాటితే నా జీవితం వేరు. ఎవరు నన్ను ఏం చేయలేరు. అది మాత్రమే కాదు బిగల్, నీ ప్లేయర్స్ అందరూ డ్రగ్స్ యూజ్ చేసి కప్పు గెలుచుకున్నారని రేపే ఆ కప్పు నీకు దూరం చేస్తాను, చూస్తావా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ఇస్ దిస్ యువర్ బ్యాగ్? ఆహా, వాట్ ఇస్ దిస్? ఆ పొట్లు ఏంటని అడుగుతున్నారా?
ఒక్కసారి చెప్పమ్మా. నా ప్లేయర్స్ ఎక్కించావు కదా, ఆ ఐటమే తెల్ల పిండికి ఆ ఊళ్ళో ఎంత శిక్ష తెలుసామా నీకు? చెట్టి ఓడ తీసి నడి రోడ్ లో అందరి ముందు నడువు కింద 500 కొరడ దెబ్బలు కొడతారు. ఆ తర్వాత పుండారే వరకు 6 మంత్స్ టాయిలెట్ లాంటి ఓ జైల్లో పెట్టి 7 మంత్స్ లో ఊరికి అమ్మ ఎక్కిస్తారు. ఇంకా నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే మన వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్, గివ్ మీ యువర్ ఫోన్. ఇదే నువ్వు నీ జీవితంలో మాట్లాడే చివరి కాల్. ఇక మీద పర్మనెంట్ గా శర్మ ఇస్ నాట్ రీచబుల్. కాళ్ళ మీద దూకు మాకరా, గల్లు చూసి దూకో దూకో. ఎగురు. కత్తులు కటారులు ఉన్న చోటు ఇప్పుడు ఎట్ అయిపోయిందో చూడు. బాంబులు పట్టుకుంటూ చెత్తో బంతులు పట్టుకోవడం కొంచెం కొత్తగా ఉందన్నా. నీ దగ్గర ఫుట్బాల్ నేర్చుకుంటా అట్ట, నేర్పుతావా లేక పాత కక్షలు మనసులో ఉంచుకొని? మరి బాల్ తెచ్చావా? నీకెవర్లా అవ్వాలని కోరిక? రొనాల్డోనా మెస్సియా? బిగ్లే. విత్రమా.